ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోబు గ్రంథము మొదటి అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, మన జీవితంలో మనం ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు మన హృదయాన్ని కలిచివేస్తాయి. ఆ పరిస్థితులకు కారణం ఏంటని ఎంత వెతికినా అర్థం కాని అయోమయ పరిస్థితి ఎదురవుతుంది. నీవేదో తప్పు చేశావు, అందుకే నీకు ఈ పరిస్థితి సంభవించిందని ఎందరో నిన్ను ఎత్తి పొడిచేవారు ఉండొచ్చు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణమేంటో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో కృంగిపోతున్న దశలో మనకు ఓదార్పునిచ్చేది, మన హృదయాన్ని ధైర్యపరిచేది ఈ యోబు గ్రంథం. ఒకే రోజున యావదాస్తి కోల్పోయాడు యోబు. ఊజి దేశంలో అతడు అత్యంత సంపన్నుడుగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందినవాడుగా ఉన్న యోగు ఒకే రోజున సమస్తాన్ని కోల్పోయాడు. అంతేకాదు, తన కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒకరోజునే చనిపోయి 10 శవాలుగా తన కళ్ళ ముందున్నారు. తన యావదాస్తి పోవడానికి కారణమేంటో తెలియదు, తన పిల్లలందరూ చనిపోవడానికి హేతువేంటో అర్థం కాదు. భక్తిలో లోపముందా? కానే కాదే, ప్రతి వేకువనే పిల్లల నిమిత్తము అంగలార్చేవాడు, వారి నిమిత్తము బరులర్పించేవాడు. న్యాయమును యథార్థతను విడిచిపెట్టనివాడు యోగు. సత్యము కొరకు న్యాయం కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నవాడు యోగు. ఎరుగని వారి వ్యాధ్యమును శ్రద్ధగా విచారించినవాడు ఈ యోగు. ఇన్ని చక్కని సద్గుణాలు కలిగిన యోగుకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి? దేవునికి వ్యతిరేకంగా నీవు తప్పు చేసావు గనుకనే నీకు ఈ శిక్ష సంభవించింది అని పదే పదే మాటల చేత యోబును గాయపరిచారు. యోబుకు వచ్చిన కష్టానికి కారణం ఏంటో ఈరోజు లేఖనం ఎరిగిన మనం చెప్పుకుంటాం. లేఖనంలో ఆ విషయం ఎంతో స్పష్టంగా రాయబడింది. కానీ ఆ పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి యోబుకు తెలుసా? ఏసమెత్తు కూడా తెలియదు. ఎందుకు ఈ యొక్క నష్టాలు జరుగుతున్నాయో యోబుకు తెలియదు. ఎందుకు పిల్లలు చనిపోయారో కూడా తెలియదు. అర్థం కాని అయోమయ స్థితిలో దేవుని మీద నేరారోపాలు చేయడం మానేసి ఈ కృంగుదలలో కూడా యోబు ఒక మంచి మాట అన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత అద్భుతమైన స్తుతి యాగమును చూడండి. అన్నీ కలిసి వచ్చినప్పుడు అందరూ స్తుతిస్తారు, మేలు కలిగినప్పుడు అందరూ దేవుణ్ణి కొనియాడతారు. కానీ ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా యోబు ఎంత చక్కని మాట మాట్లాడాడో. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చాను, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్తాను. ఇవన్నీ దేవుడిచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు అన్యాయము చేసెను అన్న మాట మాత్రము యోగు అనలేదు. దేవుడు న్యాయము తప్పేవాడు అని అని ఉంటే సాతాను సంతసించేవాడు. యోగు ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణే సంతోషపరిచాడు, దేవుణ్ణే గెలిపించాడు. ప్రియమిత్రులారా, ఈరోజును నీవు ఎదుర్కొన్న పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు, నీ హృదయాన్ని గాయపరచవచ్చు, సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోవచ్చు. అయినా సరే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయి, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పే ధన్యకరమైన స్థితిని నీవు సంపాదించుకుంటే నీకంటే యోగ్యుడు ఇంకెవరూ లేరు. నీవు దేవుడు అన్యాయం చేశాడని పలికితే దుష్టుడు ఆనందిందామనుకుంటున్నాడు.
నీవు దేవుని మీద సనుగుతూ ఉంటే, దేవుని మీద అపనిందలు మోపుతూ ఉంటే దుష్టుడు ఆనందిద్దామనుకుంటూ ఉన్నాడు. ఏ సమయత్తు కూడా దేవుని మీద సనగవద్దు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి వెనక దేవుని సంకల్పం ఏంటో నీకు తెలియకపోవచ్చు. అయినా దేవా నీకే స్తోత్రమని చెప్పగలవా? అలా స్తుతించే నాలుక ప్రభు ఈ ఉదయకాలం నీకు అనుగ్రహించునుగాక. దేవుడి యొక్క వాక్య భాగము ద్వారా నీ హృదయమును ఓదార్చునుగాక. ఆమేన్.